హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మీరంతగా ఎదురు చూసే మంచి హర్రర్ స్టోరీస్ కోసం ఈరోజు కూడా మీ ముందుకు తెచ్చాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోకి మీ సపోర్ట్తో మరిన్ని వీడియోలు చేసే ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోతాం. హలో మోహన్, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా నా దగ్గరికి రా. ఏమైంది రాకేష్, ఈ టైంలో ఫోన్ చేసావు? ఏమైంది నీకు? నాకేం కాలేదు, నువ్వు తొందరగా నా దగ్గరికి రా. సరే, ఇప్పుడే వస్తున్నాను. వెంటనే మోహన్ బయలుదేరి రాకేష్ దగ్గరికి వెళ్ళాడు. టైం అర్ధరాత్రి 1 గంట కావస్తుంది. బాగా జోరుగా వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే మోహన్ కారు వేసుకుని వెళ్ళాడు. రాకేష్కి కొత్తగా పెళ్ళైంది. అతను ఒక బ్యాంక్ మేనేజర్. ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీకి దగ్గరలో ఉన్న తిమార్పూర్లో ఉంటున్నారు. మోహన్ రాకేష్కి చిన్ననాటి ఫ్రెండ్. ముందు నుంచి ఎలాంటి అవసరం వచ్చినా రాకేష్కి సహాయం చేసేవాడు. కొన్ని రోజులకి రాకేష్కి బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. మోహన్కి పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది. రాకేష్ ఉంటున్న తిమార్పూర్ నుండి సుమారు 12 కిలోమీటర్లు ఉన్న పటేల్ నగర్లో మోహన్ వాళ్ళు ఉంటున్నారు. రాకేష్కి చిన్నప్పటి నుండి ఒక సమస్య ఉండేది. నిద్రలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పైకి లేచి నేనేమీ చూడలేదు అంటూ గట్టిగా కేకలు వేసేవాడు. దీని గురించి మోహన్కి ముందే తెలుసు. ఈ సమస్య గురించి ఎంతమందికి చెప్పినా ఫలితం లేకపోయింది. రాకేష్కి పెళ్ళై 6 నెలలు అయినా ఈ సమస్య పెద్దగా కనబడలేదు. మోహన్ క్రమంగా రాకేష్కి ఉన్న ఈ సమస్య పోయినందుకున్నాడు. ఉన్నట్టుండి రాకేష్ టైం కానీ టైంలో ఫోన్ చేసేసరికి మోహన్ చాలా భయపడిపోయాడు. అందుకే రాకేష్ ఫోన్ చేసిన వెంటనే ఆ వర్షంలో కారు వేసుకుని వెళ్ళిపోయాడు. కొంచెం దూరం రాగానే కారు ఒక్కసారిగా ఆగిపోయింది. మోహన్ వెంటనే డీజిల్ చెక్ చేయగా డీజిల్ అయిపోయింది. అర్ధరాత్రి ఈ టైంలో డీజిల్ దొరకడం చాలా కష్టం. పైగా వాన పడుతుంది. ఇంతలోనే రాకేష్ ఫోన్ చేశాడు. మోహన్, ఇది నన్ను చంపేస్తుంది, నువ్వు తొందరగా రా. హలో రాకేష్, ఎవరు చంపేది? నేను వస్తున్నా. మాట్లాడేలోపు ఫోన్ కట్ అయింది. వెంటనే కారు దిగి ఆ వర్షంలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రోడ్డు మొత్తం చిమ్మచీకటిగా భయంకరంగా ఉంది. ఆ వానలో ఎలాంటి వాహనాలు కూడా రావటం లేదు. మోహన్కి ఏం చేయాలో అర్థం కాక అక్కడే నుంచొని అటూ ఇటూ చూస్తూ ఉండగా సడన్గా ఒక కారు రావటం మోహన్ చూశాడు. వెంటనే ఆ కారుని ఆపాడు. ఆ కారులో ఒక అమ్మాయి మాత్రమే ఉంది. వెంటనే డోర్ తీసి ముందు సీట్లో కూర్చున్నాడు. ఇంత అర్ధరాత్రి ఈ వానలో ఒంటరిగా ఏం చేస్తున్నారని ఆ అమ్మాయి అడిగింది. ఒక అర్జెంట్ పని మీద వెళ్తుండగా సడన్గా నా కార్ ట్రబుల్ ఇచ్చింది అని మోహన్ చెప్పాడు. మీరు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని మోహన్ అడిగాడు. నేను కూడా ఒక అర్జెంట్ పని మీద తిమార్పూర్ వెళ్తున్నాను అని ఆ అమ్మాయి చెప్పింది. నేను కూడా తిమార్పూర్ వెళ్ళాలి, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా అని మోహన్ అడిగేసరికి ఆ అమ్మాయి కాదనకుండా డ్రాప్ చేస్తానని చెప్పింది. అలా ఇద్దరూ కారులో వెళ్తుండగా మోహన్కి కొంచెం నిద్రమైకం వచ్చేసరికి పడుకున్నాడు. రాకేష్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోహన్ ఇప్పటిదాకా చూడలేదు. ఏదో ఒకరోజు ఫ్యామిలీ మొత్తం వస్తామని రాకేష్తో చెప్పేవాడు. కానీ రాకేష్ పెళ్లి చేసుకుంది జైపూర్లో అని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు దర్శిక. చాలా తెలివైన అమ్మాయి. కొంతవరకు ఈ అమ్మాయి గురించి రాకేష్ మోహన్కి చెప్పాడు. అర్ధరాత్రి 2:30 గంటలు. వర్షం కొంచెం తగ్గింది. ఒక్కసారిగా కారు ఆగింది. వెంటనే మోహన్ నిద్రల నుండి మేల్కొన్నాడు. పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూశాడు. నేను ఇక్కడి నుండి వేరే చోటుకు వెళ్ళాలి, మీరు ఇక్కడే దిగిపోండి అని ఆ అమ్మాయి మోహన్కి చెప్పింది. ఇక సరేనని మోహన్ అక్కడే దిగిపోయాడు. వెంటనే ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చాలాసేపు దాకా మోహన్కి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తీసుకొచ్చింది సరాసరి రాకేష్ ఉంటున్న ఇంటి బజారులోకి. వెంటనే మోహన్ రాకేష్ ఉంటున్న ఇంట్లోకి వెళ్ళాడు. మోహన్ రాకేష్ కోసం ఇల్లు మొత్తం వెతికాడు. ఒక బెడ్రూమ్లో రాకేష్ కింద పడి ఉన్నాడు. మోహన్ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిన వెంటనే చాలా భయపడ్డాడు. ఎందుకంటే మోహన్ని ఇక్కడిదాకా కారులో తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో కాదు, రాకేష్ భార్య. బెడ్రూమ్లో వాళ్ళిద్దరి ఫోటో చూడగానే
मोहन की एम चेलो अर्थंका राकेश दग्गर की वच्ची राकेश नी पैकेत्तुकोनी बैठक वस्तुंडगा राकेश की मेलकुव वच्चिंदी। नेनु एमी चूडलेदु अंटू राकेश गट्टिगा क्याकलु वेयडंतो मोहन वेंटने किंदकी वदिलेशाडु। राकेश नेनु मोहन नीकेम कादु नेनु वच्चेसानु నీకేమైంది అని అడిగాడు రాకేష్। అది నన్ను చంపాలని చూస్తుంది, నిన్ను కూడా చంపేస్తుంది, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి అంటూ రాకేష్ గట్టిగా కేకలు వేశాడు। రాకేష్ ఎవరు మనల్ని చంపేది, నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావటం లేదు। మోహన్ నా భార్య ఒంట్లో ఒక పిశాచి ఆవహించింది, కొన్ని రోజుల నుండి తన ప్రవర్తన చాలా భయంకరంగా మారుతూ వచ్చింది, మొదట నాకేం అర్థం కాలేదు। అర్ధరాత్రి ఒంటరిగా బెడ్రూంలో కింద కూర్చుని ఏడుస్తూ ఉండేది, ఇలా చాలాసార్లు జరిగింది। రాకేష్ నీ భార్య ఇప్పుడే నన్ను ఇక్కడ దాకా డ్రాప్ చేసింది, ఒక్కసారిగా మీ ఇద్దరి ఫోటో చూడగానే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు। ఏంటి మోహన్ నువ్వు చెప్పేది? అవును రాకేష్, సడన్గా నా కారు డీజిల్ లేక ఆగిపోయింది, చాలాసేపు ఆ వర్షంలోనే నుంచుని ఉన్నా, ఇంతలోనే ఒక కారు వచ్చింది, ఆ కారు ఎక్కి తీరా ఇక్కడ దాకా వచ్చాను, అప్పుడే తెలిసింది తను నీ భార్య అని। అంటే మోహన్ తను నిన్ను కావాలనే నా దగ్గరికి తీసుకువచ్చింది, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు। మోహన్ ఇక వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్దాం। ఎక్కడికి రాకేష్? ఇక్కడ నుండి దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుంది శ్మశానం, అక్కడికి వెళ్ళుంటుంది। శ్మశానమా? ఇప్పుడు అక్కడికి ఎందుకు? నీకు ముందే తెలుసా తను అక్కడికి వెళ్తుందని? ఇప్పుడు తన నా భార్య కాదు, ఒక పిశాచి, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడికి వస్తే ఇద్దరిని చంపుతుంది। కొన్ని రోజుల క్రితం ఇద్దరం జైపూర్ నుండి NH11A హైవేలో వస్తున్నాం, సడన్గా దర్శికకి వాంతులయ్యాయి, నేను కార్ని కొంచెం పక్కకి ఆపాను। ఆ హైవే నుండి లెఫ్ట్ సైడ్లో రోడ్లో ఒక తండాకి వెళ్లే మట్టి రోడ్డు కనబడింది, ఆ రోడ్డు కలిసే మధ్యలో ఏవో నిమ్మకాయలు ఎర్రటి గుడ్డ, ఏవేవో వెంట్రుకలు, ఏవేవో చాలా ఉన్నాయి, దర్శిగా వాటిని చూడకుండా తొక్కేసింది, నేను కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు। దర్శిగా దాన్ని తొక్కిన వెంటనే ఏదో చెప్పాలని చూసింది కానీ చెప్పలేకపోయింది। మేము వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసాం। కొన్ని రోజులు బాగానే ఉంది, ఒకరోజు అర్ధరాత్రి నా ఛాతి మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించింది, కళ్ళు తెరిచి చూశాను, అంతే, జుట్టు విరబోసుకుని నా ఛాతి మీద కూర్చుంది దర్శిక, వెంటనే ఆమెని పక్కకు నెట్టేశాను, స్పృహ కోల్పోయి కింద పడిపోయింది। ఇలాంటివి వారానికి 2-3 సార్లు జరిగేవి, కానీ ఈసారి మాత్రం నన్ను చంపాలని చూసింది, ఇక ఆ భయంతోనే నీకు ఫోన్ చేశాను। మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి రాకేష్, దర్శిక ఎక్కడుందో వెతకాలి। ఇద్దరు రాకేష్ బైక్ తీసుకొని ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళారు। కొంచెం దూరంలో కరెంటు స్తంభం పక్కనే రాకేష్ కారు ఉంది, కారు దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల దర్శిక లేదు। ఇంతలోనే ఒక్కసారిగా శ్మశానంలో నక్కల ఊలలు, ఎవరో అమ్మాయి అరుస్తున్నట్టు శబ్దాలు వినిపించాయి। వెంటనే మోహన్ రాకేష్ శ్మశానంలోకి వెళ్ళారు, అక్కడున్న మర్రి చెట్టుకి దర్శిక వేలాడుతూ కనిపించింది। వెంటనే ఇద్దరు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దర్శికాన్ని కిందకి దించారు। వెంటనే దర్శిక రాకేష్ గొంతును పట్టుకుంది, రాకేష్ని విడిపించాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు। మోహన్ వెనకాల నుండి ఎవరో భుజం మీద చేయి వేశారు, వెనక్కి తిరిగి చూసే లోపల జుట్టు విరబోసుకుని భయంకరంగా ఉన్న పిశాచి మోహన్ గొంతుని పట్టుకుంది, ఇద్దరు విడిపించుకోలేక అక్కడే కుప్పకూలిపోయారు। 1989 ఆగస్టు 20 సూరఘాట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న అడవిలో బ్యాంకు మేనేజర్ రాకేష్ మోహన్ మర్రి చెట్టుకి వేలాడుతూ దారుణంగా చనిపోయి కనిపించారు। చాలామంది ఆ శ్మశానంలో దయ్యాలు తిరుగుతాయని, వాటి జోలికి వస్తే చంపేస్తాయని నమ్మేవారు, కొంతమందికి చాలా సందేహాలు ఉన్నా ఎక్కువ మంది ఆ ఆత్మలే చంపేశాయని బలంగా నమ్మేవారు। ఓకే ఫ్రెండ్స్, ఈ రియల్ ఘోస్ట్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। నెక్స్ట్ టైం ఇంకొక రియల్ ఘోస్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను, టేక్ కేర్, బై ఫ్రెండ్స్।